50% పోతుంది. మీ పేరు ఏం పేరు? నా పేరు శల్మచెట్టి శేషునారాయణ. శల్మచెట్టి శేషునారాయణ. మీకు ఎంత ఎకరం ఉంది ఇక్కడ? మాది కాదండి, మా వాళ్ళది. మీది ఎంత? మీది ఎకరం అండి. ఎకరం? ఎంత ఖర్చు అయింది మీకు? పదిహేను మంది అవుతారండి. ఏంటంటే పడిపోయింది. ఎన్ని రోజులు పడుతుంది? సుమారు ఒక రోజు పడి వస్తుంది. పదిహేను మంది వచ్చి ఒక రోజుకి వచ్చేస్తారు. అయితే ఈ రోజు ఈ సంవత్సరం అలా ఉందని రేట్లు బాగా ఉన్నాయి. ఏం అప్పీల్ చేయాలి గవర్నమెంట్కి? ఏం చెప్తే బాగుంటుంది గవర్నమెంట్? ఏం చెప్తే అంటే అండి, వీటికి ఎలాగైతే నష్టం తగ్గుద్ది మీకు? పడిపోయిన దానికి సుమారు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు కానీ నష్టపరిహారం ఇస్తే వీళ్ళకి సమస్య తీరుతుందండి. కొనుగోలు మామూలుగా కొనుగోలు చేయండి. ఎంత నష్టపరిహారం ఇస్తే మీకు కొంత బయటపడతారు? మొత్తం బయటపడతారు ఒక 20 ఏళ్ళు అన్నీ ఇవ్వగలిగితే కొనుగోలు. మామూలుగా రైతు శుభ్రంగా కొనుగోలు చేయగలిగితే బేరగాళ్ళు కోత నిలబడాలి. ఇది ఏమవుతుందంటే నించుంది వేరు, పడిపోయింది వేరు. నించుందేమో బాగుంటుంది కింద. ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఎండిపోతుంది, మెత్త పడిపోతుంది కదా. వాళ్ళు ఏమో రేపు వచ్చింది ఏం చేస్తారంటే ఇది నలిపి మేము ఇంత కొనం ఇంత కొంటాం అని అంటారు. నానా ఇదిగా ఇది అయిపోతుంది. ఏంటి కొనం అనేటప్పటికి ఇంత అనేది అసలు ఎవరికే ఇది ఉండదు. ఇది రాలిపోతుంది తిప్పేటప్పటికి ఊరినే. ఇది ఇంకో ఎండాలి, ఎండిన తర్వాత కానీ ఇది ఉండదు. అది ఎండిన తర్వాత కానీ పాలు కూడా సరిగ్గా పోసుకోలేదండి. పాలు కూడా పోసుకోవాలి. ఇంకెన్నోళ్ళు ఉంటే మంచిగా ఉండేది? ఇంకెన్ని రోజులు పంట కరెక్ట్ ఉండదు? చేతికి వచ్చేది 4 నెలలు అండి. ఇప్పుడు ఎంతకాలం చేసి? 4 నెలలు అయిపోయింది. కోసేటప్పటికి తడిసేటప్పటికి ఇబ్బంది అయింది. పాలు రాలేదు అన్నారు? ఇంకా పడిపోయిందండి. మామూలుగానే వర్షం వచ్చాక అంత ముంగల వర్షానికి పడిపోయిందండి. చేయాలండి అంత ముంగల పడిపోయినా? అందుకని పడిపోయిన దాని మీద పాలు పోసుకోవాలా పెద్దగా. కనీసం 20 వేలు ఇస్తే కొంత కోరుకుంటాం. కొంత ఎంత కొనుగోలుకి ఉంటే బాగుంటుంది అండి? వాళ్ళు అడిగింది 3-4 రకాలుగా కొనుగోలు చేస్తా ఉన్నారు. ఏ గ్రేడ్ అండి ఇది? 10-27. ఏ గ్రేడ్? ఏ గ్రేడ్ అంటే 1420 రూపాయలు ఉంటుంది. వాళ్ళ 1450 రూపాయలు ఉంటే వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎంత ఒక ఎకరాకి మీరు ఎంత ఎంత అమ్ముకోగలరు మీరు? అంటే పంట సరిగ్గా చేతికి వస్తే, పంట చేతికి వచ్చేటప్పటికి 20 బస్తాలు 30 బస్తాలు అయితే కానీ వీళ్ళకి గిట్టుబాటు అవ్వదండి. ఆయన అడగండి. 30 బస్తాలు అయితే గిట్టుబాటు అవ్వదు. అంటే ఇదేమవుతుందంటే దీన్ని ఏం చేయాలి? మళ్ళీ తిరగేస్తారండి. తిరగేసేటప్పుడు బాగా ఇదే మెత్తగా ఇదైపోయేటప్పటికి గట్టిగా ఇదైపోయేటప్పటికి అప్పుడు ఇది అవుతుంది. ఈ బాగా కట్టేశారనుకోండి, మామూలుగా ఇది ఆ నెమ్ము దీంట్లో వచ్చేసి మెత్తపడిపోయి ఇది అయిపోతుంది. నేను అప్పీల్ చేస్తాను. మీది మీరు చెప్పింది 20 వేలు. ఇది ఎకరాకి ఇప్పుడుదాకా ఎంత ఖర్చు అయింది మీకు? 40 వేలు అయింది. వాళ్ళు ఉన్న పరిస్థితులు వాళ్ళు ఏమడుగుతారు? కనీసం మాకు 20 వేలు ఇస్తే బాగుంటుంది. మన ఉద్దేశం ఏముందంటే, మొన్న తెలంగాణలో హైదరాబాద్కి వరదలు వచ్చినాయి. వరదలు వస్తే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రతి ఇంటికి 10 వేలు పంపిస్తుంది. ఒక ఇంటికి నీళ్ళు వస్తానే. అలాంటి ఇంత నష్టం వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతుంది జస్ట్ కేవలం 20 వేలు. దీన్ని కొంచెం పెద్ద మనసు చేసుకుని ఇంకొక 5 వేలు ఎక్కువ, కనీసం 15 వేలు 20 వేలు దాకా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు అడుగుతుంది కదా, చాలా ప్రాక్టికల్గా అడుగుతున్నాం. మామూలుగా పోయింది అడుగుతున్నామండి. బాగుంది కాదు, పోయింది. ఒకసారి నేను ఒకసారి కూర్చోబెట్టి ఎంత ఉంటే ఒకసారి నోట్స్ రాసుకుని మీరు వెనకాల ఫాలో అవుతారు.
గడిచిపాడు ఇది నానిపోయి ఇదిగో ఇట్లా రాలిపోతుంది. దగ్గర స్టార్ట్ చేసాం ఉయ్యూరు రామర్రాకు వచ్చాం. ఈ దారులు అంటే ఒక్కొక్క క్షేత్రస్థాయిలో ఉంటే అంటే మాకు ఒకసారి మనకి ఉంటుంది. ముఖ్యంగా మేమేమంటున్నాం అంటే ఈ కరోనా ఇంకా మనకి ఈ వ్యాక్సిన్ రానప్పటికీ ఎందుకు బయట తీసుకున్నా దాదాపు ఇంత 200,000 ఎకరాలు ఎప్పుడు మనకి వలస ఇబ్బంది ప్రకృతి వైపరీత్యాలతో అలాగే కరోనా సమయంలో మళ్ళీ దానితోటి నెవర్ తుఫాన్ రావడం దాదాపు 12 లక్షల ఎకరాలు 5 జిల్లాల్లో పోవడం మళ్ళీ చూసి ఒకసారి ఇంకా ముందు ముందుగా 2-3 తుఫాను హెచ్చరికలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనోనిబ్బరం మన మనోధైర్యం ఇవ్వడానికి అలాగే క్షేత్రస్థాయి పరీక్షలు జరిపి మొత్తం మా జనరల్ సెక్రటరీతో పాటు స్థానికంగా మనకి అన్ని జిల్లాల నాయకులు కూడా అప్రమత్తం చేసిన క్షేత్రస్థాయి అవగాహన చేస్తూ ఎంత జరిగిన నష్టాలు ఉన్న బాధలు ఎలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం తెలియజేయాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడంతో పాటు దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాలి. దీని ఇంత నష్టం జరిగింది అనేది అలాగే దీన్ని మొత్తం మీద ఒక అందరూ కూర్చోబెట్టి ఒకసారి పిఎస్సీ చైర్మన్ గారితో కూర్చొని మా జనరల్ సెక్రటరీ గారితో కూర్చొని మిగతా నాయకులందరితో కార్యకర్త సభ్యులందరితో కూర్చొని కూడా దీని మీద ఒక స్పష్టమైన అవగాహన తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మీకు పరిహారం సరిపోవట్లేదని రైతులు చాలా మంది చెప్తున్నారు, మీరు ఏమన్నా డిమాండ్ చెప్తారు పెంచాలని? అంటే ఒక్కొక్కరు ఒకేలా చెప్తున్నారు, పడిపోయిన పంట రాలిపోతాన్ని ఇక్కడ అడుగుతుంటేనేమో వాళ్ళకి మాకు ఈయన ప్రాక్టికల్ చెప్పేది ఒక 20,000 ఇస్తే కొంత మేము నష్టం అంటే నష్టం పూర్తిగా రాసేసి కానీ ఎంతో కొంత ఒక నివారించిన కొంత నిలబడినట్టు ఉంటుంది. ఇంకొన్ని చోట్లేమో ప్రత్యేకంగా చాలా మంది నష్టం వాళ్ళేమో అడుగుతుంది ఇంకొంచెం ఎక్కువ అడుగుతా ఉన్నాం. దాదాపు 30-40 దాకా మాకు నష్టం అంటున్నారు. ఎంత ప్రభుత్వం ఇవ్వగలుగుతా అనేది కూడా మేము కూడా సహేతుకంగా మాట్లాడడం నిర్ణయించుకున్నాం. దాంతోపాటు ఉదాహరణ కిందాక కంకిపాటి దగ్గరికి వస్తున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు దాదాపు 1,000 ఎకరాలు ఆయకట్టు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే దాదాపు 1,000 ఎకరాల్లో 1,600 మంది రైతులు, 1,600 మంది రైతుల్లో దాదాపు 1,000 మంది కౌలు రైతులు ఉన్నారు. అసలు కౌలు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఇంకా చాలా ఇబ్బందిగా ఉన్నామంటే సో వీటన్నిటి ముఖ్యంగా కూడా మామూలు భూములు సొంతం ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా దృష్టి సారించాలి. సో వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళని కూడా ఇన్పుట్ తీసుకుంటా ఉన్నాం. ఎందుకు ప్రత్యేకంగా స్పందించామని చాలా మంది రైతులు నమోదు చేయలేదని చెప్తున్నారు అంటే ఈ యొక్క ముఖ్యంగా ఇది ఓవరాల్గా కౌలు రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. ప్రతిసారి భూమి సొంతం ఉన్న రైతాంగం ఏదైతే కౌలు చేసే రైతాంగం కూడా నిలబడకపోతే ఎట్లా కనిపిస్తుంది? ప్రత్యేకమైన చట్టం ఒకటి చూడండి, ఇదిగో రాలిపోయింది చూడండి, అట రాలిపోతుందండి తిరగేసేటప్పుడు. దీని మీద ప్రత్యేకంగా దాన్ని పెట్టాలి. కౌలు రైతుల గురించి కూడా మేము ఉంది సార్ గారు దాన్ని ఇది గుర్తిస్తే ఇట్లా రాలిపోతుంది సార్ ఇవన్నీ తెలియజేస్తాం. తెలియజేస్తాం ఒకసారి మీతో మాట్లాడాం కదా, మాట్లాడితే మాకు కూడా అవగాహన ఉంటుంది. చూడండి భవిష్యత్తులో ఉండే వాళ్ళు కూడా ఎంత సావధానంగా ఉంటున్నారు. వాళ్ళకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ఇంత మనస్ఫూర్తిగా నిజంగా మనస్ఫూర్తిగా నేను మన ఈ హుదూ తుఫాన్ అప్పుడు నేను శ్రీకాకుళం వెళ్తే అక్కడ అడిగింది మీలాంటి అబ్బాయి ఒక అబ్బాయి అడిగాడు అన్న మాకు కావాల్సింది సమయం కష్టం వచ్చినప్పుడు 5 కేజీలు బియ్యం కాదన్న మాకు 5 సంవత్సరాలు భవిష్యత్తు కావాలి. నేను ఉన్నది ఏది కూర్చోబెట్టి నాకేదో బాగుకున్నామని కాదు, నాకు రాజకీయాల్లో ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. నిజంగా ఒకసారి మనిషి కష్టపడుతున్నాడు అండగా నిలబడ్డాకు వచ్చాం. అందుకే ఈరోజు మనకి వ్యాక్సిన్ లేనప్పుడు ఎందుకు మీ దగ్గరికి వచ్చాను, మీ కష్టంలో మేము ఉన్నాం, మా రైతుల పక్కన మన రైతాంగానికి అండగా ఉన్నాం, అలాగే భావితరాలు మీ భవిష్యత్తుకి మేము ఎంతో కొంత మాదిని కృషి చేయాలి. దాంట్లో దాకా మీకు ఏదో ఒక 2,000 ఉండబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళకే ఇది అర్థం వాళ్ళకి అర్థమవుతుంది. ఒక 5,000 రూపాయలు 6,000 కాదు, మీరు నిజంగా మీ కష్టాల మీద మీకున్న మీకు స్కిల్స్ పెంచి మీకు డబ్బు సంపాదించే పరిస్థితిలో ఉండాలి. అంతేగాని మీరు ఎంతసేపు ఈ కేవలం 5,000 రూపాయలతో మీ జీవితం ముడిపడి మీరు ఎక్కువ సంపాదించాలి, అలాంటి భవిష్యత్తు మీకు ఉండాలి, 5 సంవత్సరాల భవిష్యత్తు ఉండాలనేది మా నిర్ణయం. అందుకే భాగంగానే రైతాంగంతో పాటు మీకున్న మీరు మనస్ఫూర్తిగా సహకరించిన ప్రతి ఒక్కరికి, యువతకి, జన సైనికు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.